చరిత్ర ఏ రకంగా రాయబడుతోంది అంటే సాహిత్యాల్లో కూడా కొంత తేడా ఉంటుంది. నృత్యరూప సాహిత్యం ఒకలాగా ఉంటుంది, జానపద సాహిత్యాలు ఒకలాగా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. ఆ దాంట్లో ఆ వివరాలు పడ్డా ఉన్నారు. అవి బాగా ఆకలింపు చేసుకుని దాని మీద ఈ మధ్య కాలంలోని పరిశోధన చేసి 2016లో ఉస్మానియా యూనివర్సిటీలో అది నేను సమర్పించి తద్వారా డాక్టరేట్ పొందడం జరిగింది. ఇక గాయకుడుగా జంట నగరాల్లో ఉన్న శ్రోతలకి కొంతమంది నేను గుర్తుంటాను, కొంతమంది నన్ను మర్చిపోయి ఉండొచ్చు. మళ్ళీ ఈ రకంగా రఘురామ్ గారు నన్ను అందరికీ గుర్తు చేస్తూ ఉంటుంటారు, చాలా ఆనందం. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ నా హృదయపూర్వక తెలియజేస్తూ సెలవు.